భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ అకృత్యాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వనమా రాఘవ కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడడం, మరికొంతమంది ఆత్మహత్య పాలవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వనమా రాఘవను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగానే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తాయి. సిపిఐ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు భారీ ఎత్తున ఖమ్మం నగరంలో ప్రదర్శన నిర్వహించి రాఘవ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఘటన జరిగి 6 రోజులు గడుస్తున్న వనమా రాఘవను అరెస్టును అధికారికంగా ప్రకటించకపోవడంపై పోలీసుల వైఫల్యం నిరసిస్తూ మహిళా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మరొకవైపు ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించి వనమా రాఘవను పార్టీ నుంచి బహిష్కరించి ఆయనపై కఠిన కేసులు నమోదు చేయాలంటూ మహిళా సంఘాలు రాష్ట్రపతికి ప్రధానికి కూడా వినతి పత్రాలు పంపించినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇది ఒక అప్డేట్.